హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, మీ రాశి ప్రకారం ఏ పనులు చేస్తే శని దేవుడు సంతోషిస్తాడు, ఎటువంటి పనులు చేయకుండా ఉంటే మనకు శని గ్రహం నుంచి బాధలు తప్పుతాయనేది వీడియోలో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం దేవతల్లో శని దేవుడికి విశిష్టమైన స్థానం ఉంది. ఎందుకంటే శని దేవుని ప్రభావం మన మీద కానీ పడితే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ వృధా అయిపోతాయి. అంతేకాదు వ్యక్తిగత జీవితాల్లో కూడా ఎన్నో అనర్థాలు జరుగుతూ ఉంటాయి. అందుకే శనిదేవుని ప్రభావం మన మీద పడకుండా జ్యోతిష శాస్త్రం మనకు కొన్ని మార్గాలను చూపిస్తుంది. ముఖ్యంగా మీ రాశి చక్ర ప్రకారం శనిదేవుణ్ణి సంతోషంగా ఉంచేందుకు ఎలాంటి పనులు చేస్తే మంచిదో ముందుగా మేషరాశి. మేషరాశి వారు శనిదేవుని సంతోషపరిచేందుకు శివుణ్ణి ఆరాధించాలి. దీనివల్ల మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే శనిదేవుడు శంకరుణ్ణి తన గురువుగా భావిస్తాడు. ఇలాంటి పరిస్థితులు ఆ మహాదేవుణ్ణి ఆరాధించే భక్తులను వారి కోపం నుండి శనిదేవుడు రక్షిస్తూ ఉంటాడు. వృషభ రాశి. ఈ రాశి వారు ఉదయం స్నానం చేసిన తర్వాత శనిదేవుడి తండ్రి అయిన సూర్యుణ్ణి ఆరాధించాలి. ఆ తర్వాత శనిదేవుణ్ణి తలుచుకొని ధ్యానం చేయాలి. మహామృత్యుంజయ మంత్రాన్ని 108 సార్లు జపించాలి. దీనివల్ల మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ శ్లోకాన్ని పూర్తి చేసిన తర్వాత నలుపు రంగు వస్తువులను దానం చేయాలి. ఎందుకంటే నలుపు అంటే శనిదేవుడికి ఇష్టం. ఇక మిథున రాశి వారు శని జయంతి సందర్భంగా ఈ రాశి వారు శని స్తోత్రాన్ని పఠిస్తే మంచిది. అలాగే డార్క్ కలర్ డ్రెస్సును ధరించడం చాలా మంచిది. ఆహారంలో ఏవైనా నల్ల వస్తువులను ఉపయోగించడం చాలా మీకు కలిసి వస్తుంది. ఇక కర్కాటక రాశి వారు శని జయంతి రోజున ఆవు నూనెను బిందులో నింపి అందులో మీ ముఖాన్ని చూసుకోవాలి. తర్వాత ఎవరికైనా దానం చేయాలి. అలాగే ఆ రోజున ఎవరికైనా అవసరమైన వారికి ఆర్థిక సహాయం చేస్తే చాలా మంచిది. ఇక సింహరాశి వారి శని జయంతి నాడు నువ్వులను దానం చేయాలి. సింహరాశికి సూర్యుడు అధిపతి. ఈ రోజున నల్లటి వస్తువులను తీసుకుంటే మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇక కన్యరాశి వారికి శనిదేవుని ప్రసన్నం చేసుకోవడానికి కన్యరాశి వారు శనిదేవుని మంత్రాన్ని జపించడం చాలా మంచిది. ఓం ప్రియం ప్రిన్సా సానై స్రహ నమః అనే క్రమం తప్పకుండా ఈ మంత్రాన్ని పఠించడం చాలా మంచిది. దీనివల్ల మీ రాశి చక్రంపై శని ప్రభావం తగ్గిపోతుంది. ఇక తులారాశి వారు శనిదేవుని సంతోషపెట్టేందుకు వారి ఆశీర్వాదం పొందేందుకు జమ్మి చెట్టుకు నీరు పోసి ఆరాధించాలి. అలాగే శని జయంతి రోజున ప్రతిరోజు సాయంత్రం ఆవాలు నూనెతో దీపం వెలిగిస్తే వారికి మేలు కలుగుతుంది. ఇక వృశ్చిక రాశి వారి శని జయంతి మినహా ప్రతి శనివారం పేదవారికి లేదా కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయాలి. అంతేకాకుండా ఎవరైనా అవసరమైన వ్యక్తులకు నల్ల బట్టలు లేదా నల్ల బూట్లు కూడా ఇవ్వవచ్చు. ఇక ధనుసు రాశి వారి శని జయంతి రోజున ధనుసు రాశి వారు చక్కెర లేదా పిండిని దానం చేయాలి. దీనివల్ల మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే శని యొక్క గ్రహస్థితి కూడా మెరుగుపరుస్తూ ఉంటుంది మీకు. ఇక మకర రాశి వారు ఈ సంవత్సరం శని జయంతి రోజున మకర రాశిలోనే శనిదేవుడు తిరోగమనం చెందుతాడు. కాబట్టి ఈ రాశి వారు శని స్తోత్ర పారాయణం చేయాలని పండితులు చెప్తున్నారు. ఇక కుంభరాశి వారు ఇప్పటికే శని ప్రభావాన్ని ఎదుర్కొంటూ ఉండవచ్చు. ఈ రాశి వారి శనిగ్రహ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు నక్షత్ర రాశుల్లో ఉత్తమమైన నాణ్యమైన నీలమణి రత్నాన్ని ధరించాలి. దీనివల్ల శనిదేవుడు సంతోషిస్తాడు. అలాగే మీ రాశి అర్ధశతాబ్ద ప్రభావం తక్కువగా ఉంటుంది. ఇక చివరిగా మీనరాశి వారు ఉదయం స్నానం చేసే ముందు శరీరం అంతా ఆవాలు నూనెను రాసుకోవాలి. స్నానం చేసిన తర్వాత శనిదేవుని తలుచుకుంటూ ధ్యానం చేయాలి. మీ ఇంట్లోని చిన్నపిల్లలను బాగా చూసుకోవాలి. సో ఫ్రెండ్స్, మరి ఈ కార్యాలు అంటే ఈ పనులు చేయడం వల్ల శని దేవుడికి సంతోషం కలుగుతుంది. సంతోషం ఎప్పుడైతే కలుగుతుందో శని యొక్క ప్రభావం మనపైన అంటే మన రాశి చక్రం పైన తప్పకుండా తగ్గిపోతుంది. సో ఈ పనులు చేయండి. మీరు మీ కుటుంబం సంతోషంగా ఉండాలని కోరుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.